మొదటి ప్రశ్న సికింద్రాబాద్ నుంచి రాజశేఖర్ గారు అడుగుతున్నారు అనుకోకుండా నా కారు కింద పడి ఒక కోతి చనిపోయింది జీవహింస పాపమని తెలుసు కానీ నా ప్రమేయం లేకుండా జరిగిన ప్రమాదం కనుక నాకు ఏదైనా దోషం ఉంటుందా నాకు పరిహారం ఉంటే చెప్పండి గురువుగారు అని అడుగుతున్నారు మంచిదమ్మా వారు ముందు ఎప్పుడైతే అతని ఆత్మ అతను పరిశీలించుకున్నాడో ఇది జీవహింస కదా సరే నా ప్రమేయం ఉన్నా లేకపోయినా కూడా అనుకోకుండా అది రావటం పడింది అనేటువంటి ఎప్పుడు ఆత్మ ఆత్మ పరిశీలన అంటారు ఇది ఎప్పుడు కూడా ఎప్పుడైనా తీసుకోవాలి తను తప్పు తీసుకున్నప్పుడు దానికి చాలా వరకు కూడా పాప పరిహారం అయిపోయినట్టే దానికి ఉన్న ఇదే అనమాట అది అలా ఆయన ఆత్మ పరిశీలన చేసుకొని ఏం చేయాలనేటువంటి ఒక యోచన చేసా చూసావు హండ్రెడ్ పర్సెంట్ నీకు ఆ పాపం అంటుందని అనుకో అంటదు అది నీ ప్రమేయం లేకుండా అందరూ కావాలని చేయలేదు అది జరిగి జరిగిన తర్వాత నువ్వు ప్రాచిత్తం సర్వ పాపహరణం ఏమన్నా అంటారు ప్రాశ్చిత్తం సర్వ పాపహరణం అంటే ఏంది నువ్వు ప్రాచిత్తపడుతున్నావు అంటే బాధపడుతున్నావు అయ్యో ఒక జరిగిపోయింది అనేటువంటి ఒక మనసులో నీలో తెలియకుండానే మానసికంగా నువ్వు సో రోధిస్తున్నావు పైకి ఎడవచ్చు అది వేరే అది పడితేనే ప్రాయచిత్తం ప్రాచితం తీసుకున్నావు నువ్వు పాపహరణం అయిపోయింది పాపం పోతుంది కాబట్టి నువ్వు భయపడే సంవత్సరంలో ఇంకా దానికి పరిహారంగా నీకు కొంచెం ఉపశమనం జరగాలి అని అంటే ఏవీ లేదు ఇంకా మిగతా ఎక్కడైనా కూతురు ఉన్నాయని చూసి దానికి ఆహారం పెట్టుకోవాలి పాపం వాటికి ఆహారం లేక ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు సరిగా ఎల్లలకి తప్పిగా ఉంటాయి కాబట్టి అవకాశం ఉంటే ట్రై చేయి అంతవరకే నువ్వు చేయాల్సినటువంటి పని అవి ఉంటాయి ఎక్కడొక్కడో దొరుకుతాయి ఇవ్వాలి కాబట్టి రేపు రేపు కాదు ఎల్లుండి ఎల్లుండి ఎప్పుడో దానికోసం నేను అన్వేషించుకుంటూ ఎలామని చెప్పను అవకాశం దొరికినప్పుడు జారీ చేసుకొని పోయి వాడికి కావాల్సిన ఆహారాన్ని చెత్త పెంచుతుండు ఆ యొక్క పాప పరిహారం అయిపోయి నీకు ఆ యొక్క ఇలాంటి జరిగినటువంటి హింసాత్మకమైన ప్రేరేపణ వల్ల జరిగింది కాదు కనుక నీకు ఎటువంటి ఇబ్బంది రాదని నిర్మూహణ చేయవచ్చు ఈ చిన్న ఉపాయం చేయడం నీ శుభం చేయొచ్చు శుభం